లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఎస్సీ అభివృద్ది సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు ఈ పథకాన్ని పారదర్శకంగా ప్రభుత్వం అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు దళిత బంధు అమలుపై కరీంనగర్లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లకే దళిత బంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో సంబంధిత జిల్లా మంత్రులు జిల్లా కలెక్టర్లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని వివరించారు దళిత బంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన పదిహేడు వందల కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటికే ఎనిమిది వందల యాభై కోట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని కొప్పులేశ్వర్ తెలిపారు